जिल्ला पर्यटिस्ते अनेक अनुभवालु अनेक ज्ञापकालु आ रोजुल्लो प्रोफेसर जयशंकर गारु नेनु मित्रुडु लक्ष्मारेड्डी गारु जडचर्ल एम्मेल्ये वारु माजी मंत्रिवर्युलु ఆ పైనిగో నారాయణపేట ప్రాంతానికి వెళ్ళి మేము తిరుక్కొని మహబూబ్ నగర్ వస్తూ ఉంటే చిన్నపాటి అడవి ఉంటుంది ఆ అమ్మవారి గుడి దగ్గర నవాబ్పేట మండలంలో ఆ పత్తిపూర్ దగ్గర చిన్నపాటి చెట్లు ఉంటాయి చిన్నపాటి అడవి ఉంటుంది మీ నేను జయశంకర్ గారు మాట్లాడుకుంటూ లక్ష్మారెడ్డి గారితో అన్నాను ఏమండి లక్ష్మారెడ్డి గారు మీ మీ జిల్లాలో చెట్లు కూడా పక్కగా అయిపోయినాయా అని చెప్పి అడవిలో ఉన్న చెట్లు కూడా పక్కగా అయిపోయినాయి ఏమన్నాయని అనుకుంటొచ్చు ఒకరోజు ఇప్పుడు లేరు మన మధ్యన వారు చనిపోయినారు పెద్దమ కృష్ణారెడ్డి గారు ఉండ్రి మాజీ ఎమ్మెల్యే మాజీ సమితి ప్రెసిడెంట్ చాలా ఉత్తమమైనటువంటి ప్రజానాయకుడు ఉండే వారి కొడుకు ఎక్కువ సత్యం అని చెప్పి ఆ రోజులలో తొలినాళ్ళలో జెడ్పీటీసీకి ఫోన్ చేస్తే నేను ఎక్కడో వరంగల్ చాలా దూరంలో ఉన్నాను హెలికాప్టర్లో వచ్చాం ఆ వచ్చే ప్రాసెస్ ఏంటంటే మొత్తం ఆ నల్లగొండ దేవరకొండ మునుగోడు ఆ తర్వాత మన కలువకుర్తి అట్లా వచ్చినాం ఆ కిందకి చూస్తే అసలు కళ్ళలో నీళ్ళు పెట్టుకొని కూడా బాధపడ్డాం నేను ఆలంపూర్ టు జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర తెలంగాణ ఉద్యమంలో తొలి భాగంలో చేస్తే ఆ రోజు అనేకమైనటువంటి అనుభవాలు అనేకమైన బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు జలధరించే పరిస్థితి నడిగడ్డలో ప్రజల పరిస్థితి చూసి మిత్రులు నిరంజన్ రెడ్డి గారు నేనంతా మేము అక్కడ కలనీళ్ళు పెట్టుకున్నాం నేను ఏడవటం ఆ ఊరంతా కూడా ఏడిస్తాను వేదనలు రోదనలు గుండెలు అవసిపోయేటువంటి బాధలతో బాధపడ్డ పాలమూరు జిల్లా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఇటీవల రెండుసార్లు గద్వాల శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి గారి కార్యక్రమంలో వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ పంట కోతలు కోసేటువంటి హార్వెస్టర్స్ ధాన్యం కల్లాలలో ధాన్యం రాసులు అమ్ముతున్నటువంటి రైతులు చాలా ఆనందపడుతూ పోయినాం